ज्योतिर्लिंग क्षेत्रों से आए हुए हमारे अर्चक स्वामियों को भी मैं हृदय से तेलंगाना के इस पावन धरती पर आपका स्वागत करता हूं। ब्राह्मणुड़ की ब्रह्मज्ञान वांस्तु ब्राह्मण అని నిర్వచనం చెప్పారు పెద్దలు. బ్రహ్మజ్ఞానం పొందిన వారు ఎవరికైనా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. వేద వాంగ్మయ విజ్ఞానాన్ని విపులముగా లోకానికి అందించేవారే విపురులు. సర్వజన హితం సర్వజన సుఖం బ్రాహ్మణుల యొక్క లక్ష్యం. పురం యొక్క హితం కోరేవారే పురోహితులు. లోకా సమస్త సుఖినోభవంతు అన్నది బ్రాహ్మణుల పోట నోట పలికే జీవనాదర్శం. బ్రాహ్మణుల మనసు మాట శరీరం చేసే పని లోకహితం కోసమే. తెలంగాణ ప్రభుత్వ విధానం సర్వజన సమాదరణ పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అని మనవి చేస్తా ఉన్నాను. కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లోనూ చాలామంది పేదలు ఉన్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించింది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 1న ఏర్పాటు చేసింది. ఏడాదికి 100 కోట్ల రూపాయల నిధులను బ్రాహ్మణ పరిషత్తుకు కేటాయిస్తా ఉన్నది. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు వివేకానంద స్కాలర్షిప్. ఇప్పటి వరకు 780 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా ఆదుకోబడ్డారు. పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బెస్ట్ అంటే బ్రాహ్మణ్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే పథకం అమలవుతున్నది. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా గరిష్టంగా 5 లక్షల గ్రాంట్ను ప్రభుత్వం అందిస్తున్నది. ఇందుకోసం ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది.